సరిగ్గా వేయరా చూడు ఏంట వైట్ సరిగ్గా వేయి సరిగ్గా వేస్తున్నానండి నీ బొంద వేస్తున్నా రెండు చేతులు నేలకు సమాంతరంగా పెట్టి వేయాలి ఎలాగా సమాంతరంగా అంటే ఇలా వేసేయండి ఎలా సమాంతరంగా అంటే దీనికి ఇప్పుడు మళ్ళీ మా ఆవిని పిలవాలా నందు ఏంటి బాబాయ్ ఇలారా పొడుగ్గా ఉన్న వాళ్ళందరికి పొగరు ఈ బంతిగాడికి మా ఆవిడికి అందుకే ఈ దండను వేసి ఆ బండరాదు అండ లేకుండా మనం బ్రతకాలని ప్రూవ్ చేయాలి టేక్ దిస్ బాబాయ్ ప్లీజ్ చూడకు ఎవరు రాకుండా నేను చూసుకుంటాను నువ్వు ఫుల్ కాన్సన్ట్రేషన్ తోటి దండేసాయి కమాన్ సరే ఎక్కో ఎక్కో వేసాయి అది లే వేసాయి ఎవడో కొనగిస్కా కొట్టంగాడు వెయ్యనంత మాత్రాన ఈ మహాయజ్ఞం ఆగదు అరచేతిని అడ్డు పెట్టి సూర్యుని ఆపలేదు ప్లాస్టిక్ కొడుకుతో పేరుతో పాన్ని ఎదుర్కోలేదు అంకల్ కమాన్ మీరే కదా అంకుల్ కమ్మిన్ అన్నారు కమ్మిన్ అంటే వచ్చాడు నేనా ఇంతగా అమ్మ ఎక్కడా ఏం కాలేదు ఏం కాలేదు జస్ట్ అద్దం పగిలింది అంతే ఇదిగో అమ్మా నీ కళ్ళేవి ఏమయ్యాయి అమ్మా అయ్యగారు వచ్చే టైం అయిందండి ఫెర్నాండిని చూసానంటే రేపు పొద్దున్న నువ్వు చూడటానికి మీ నాన్న ఉండడు నువ్వు ఇంట్లో పని చేయడానికి వచ్చావా నా ప్రాణాలు తీయడానికి వచ్చావా నువ్వు వెళ్ళి గేటు దగ్గర నుంచో పెద్దనాన్న కారు కనపడగానే పరిగెత్తుకు చెప్పు చూడు ఏంటిది మా అమ్మ ఇలా ఉందేంటి కళ్ళు పోయాయి ఆవిడే పోయి 15 ఏళ్ళైంది కళ్ళు ఎందుకు పోవండి నువ్వు ఆగరా నువ్వు బొమ్మలు గీస్తావట్గా మా అమ్మ బొమ్మ గీసిన జన్మ చరిత్రార్థం చేయి బాబు కొంచెం తెలుగులో చెప్పండి అర్థం కాలేదా ఈ కళ్ళు మళ్ళీ నువ్వు గీయాలి లేకపోతే మా అన్నయ్య నన్ను చంపేస్తాడు మీ అమ్మగారి ఫోటో ఒక్కసారి చూశాను ఆవిడ ఫేసే సరిగ్గా గుర్తులేదు ఇక కళ్ళు ఎంగేస్తానండి నా మాటనే బట్టలు చదువు పారిపోండి నీకు దండం పెడతా నువ్వు కాసేపు నోరు మూసుకోరా ఇప్పుడు నువ్వు మా అమ్మ కళ్ళు చూస్తే గీసేయగలవా డౌట్ లేదు పట్టుకో దీని కళ్ళు వస్తే మా అమ్మ కళ్ళులో ఉంటాయంటారు దీని కళ్ళు చూసి గీసి ఇప్పుడు అదంతా ఎలా కుదురుతుంది ఇంకేం కాదనుకో బాబు ఇది నా లైఫ్ అండ్ డెత్ క్వశ్చన్ సరే బాగా గీసాడు చూడు.